శుభ సాయంత్రం వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సోదరీమణి అదేవిధంగా ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నాకు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే శ్రీనివాస్ గారు ఒక డెడికేషన్తో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ ప్రారంభించిన కార్యక్రమం నాకు స్టార్టింగ్ డేస్ తెలుసు ఎవరైనా సరే మీ జూనియర్ ఎవరైనా మీకంటే సీనియర్ అయితే మీరు ఏం చేస్తారు జూనియర్ సీనియర్ అయితే ఏమవుతుంది మనకు కొద్దిగా అసూయ కలుగుతుంది ఇదేంట్రా మనం చదువుకోలేదు కాబట్టి మనకు సీనియర్ అయ్యారు కాబట్టి అని అనుకుంటాం మనకు ఏదైనా సబ్జెక్ట్స్ ఆగిపోయి ఫెయిల్ అయితే కానీ ఎవరైనా శిష్యుడు గురువు అవటం మీరు ఎక్కడైనా చూసారా నా శిష్యుడు శ్రీనివాస్ కానీ ఇప్పుడు నాకు గురువు దేవుళ్ళ కనబడుతున్నాడు ఒక దేవుళ్ళగానే కనపడుతున్నాడు నాకు ఎందుకంటే వాడు నాకంటే ఒక సంవత్సరం పెద్ద కానీ నేను ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు మేము 12 ఏళ్ల వయసప్పటి నుంచి దరిదాపుగా 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం ఇంటర్మీడియట్ వరకు కలిసి ఉన్నాం అంటే 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం 4 సంవత్సరాలు అయితే వాళ్ళింటో నేను భోజనం చేసేవాడిని నా ఇంటో వాడు భోజనం చేసేవాడు ఇద్దరం కలిసి 10 రూపాయలు ఉంటే ఖర్చుకు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళం కానీ అప్పుడు శ్రీనివాస్ అప్పటి నుంచి కూడా ఒక సిన్సియారిటీ ఉంది తను దేని మీదైనా సరే సిన్సియర్గా చేసే పని మీద దృష్టి ఉండేది అలాంటి శ్రీనివాస్ గారి వాళ్ళ ఇంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళందరి యొక్క కళ్ళల్లో ఆనందం ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీరు ఇక్కడ చేస్తున్న కార్యక్రమం పొద్దున మీరంతా డ్యాన్స్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు నాకు అనిపించింది యాక్చువల్గా వీళ్ళ కోసం ఎవరన్నా కొరియోగ్రాఫర్ని పెట్టారా శ్రీనివాస్ అని అడిగాను లేదురా అని అన్నాడు ఏంటంటే వాళ్ళందరూ వాళ్లే వీడియోలు పెట్టుకుని పిల్లలు చేసుకున్నారా అని ఒక డ్యాన్స్ ఒక పాట ట్యూన్ చేయాలంటే ఎంత కష్టమో మీరు ఆశ్చర్యపోతారు మీరు ఎప్పుడన్నా సినిమా షూటింగ్లు ఎంతమంది చూసుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళలో పిల్లల్లో దరిదాపుగా ఒక 40-50 మంది సినిమా షూటింగ్ చూశారు ఒక డైలాగ్ చెప్పడానికి దరిదాపుగా ఒక హీరోకి దరిదాపుగా ఒక 4-5 టేకులు తీసుకుంటారు ఒక డైలాగ్ చెప్పాలంటే అలాగే ఒక డ్యాన్స్ మీరు చూస్తున్న డ్యాన్సులు ఏవి యువ నాయకులు అంటే ఇప్పుడు ఏదో జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే కొద్దిగా పర్లా డ్యాన్స్ నేర్చుకుని వాళ్ళు చేస్తున్నారు కానీ పాత నాయకులు నాలాంటి వాళ్ళు ఏది నందమూరి బాలకృష్ణ వీళ్ళందరూ ఏదైనా డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలంటే చాలా ఇబ్బందికరం ఆ డ్యాన్సులు మీరు చేస్తున్నారు యువ నాయకులు చేసిన డ్యాన్సులు చేస్తున్నారు ఆడపిల్లలు చేస్తున్న డ్యాన్సులు అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే నేనేమంటానంటే మీకు కళతో పాటు విద్యతో పాటు కళ కూడా ఉండాలి చాలా జీవితంలో దాన్ని ఇవాళ మీరు పొందుపుచ్చుకుని అందరూ కూడా ఇవాళ మా ఇంట్లో శ్రీనివాస్ గారి బర్త్డే ఇవాళ ఆ బర్త్డే సందర్భంగా మీరు అందరూ నిండింది ఆయన కళ ఏంటంటే ఇప్పటి వరకు నేను 1225 మంది స్టూడెంట్స్ని ఫాలోఅప్ చేశాను నా గోలు 10,000 మంది అని పెట్టుకున్నారు అంటే మాకు వచ్చే వయసే కానీ పోయే మాకు వయసు తగ్గదు కానీ ఈ గోల్ని రీచ్ అవ్వాలంటే మీరందరూ ఏం చేయాలి కష్టపడి చదువుకోవాలి ఇందాక సోదరుడు చెబుతున్నాడు మిమ్మల్ని అందరినీ ఆ మాస్టర్ చెబుతున్నారు ఒకరోజు పర్లేదు అని చెప్పి తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఒకరోజే కదా మాతో ఉండేయండి అంటారు ఒకరోజు 2 రోజులు 2 రోజులు 3 రోజులు ఇలా పంపుకుంటూ ఉంటే చివరికి వాళ్ళు బద్ధకంగా తయారవుతారు అందువల్ల ట్రస్ట్కి రెగ్యులర్గా వచ్చి ఈ 11 బ్రాంచ్ల్లో ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను చూశాను మియాపూర్ ట్రస్ట్ దగ్గర నుంచి మొదలెట్టి బొలారం దగ్గర నుంచి మొదలెట్టి గుంటూరు వరకు ఉన్నటువంటి ట్రస్ట్లో 11 ట్రస్ట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీ మీ స్కూల్స్కి మీ మీ క్లాసెస్కి వెళుతూ ట్రస్ట్కి రెగ్యులర్గా వస్తే చాలా మంచి కార్యక్రమాలు చేయొచ్చు ఆ కార్యక్రమాలు కూడా ఎంత బాగా చేయొచ్చు అంటే మనం చెప్పనలవి కానంత మంచి కార్యక్రమాలు చేయొచ్చు ట్రస్ట్ మీరు అనుకుంటున్నారు ఒక ఎవరన్నా దాత దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పడం చాలా కష్టతరకమైన విషయం చాలా కష్టమైన విషయం ఎందుకంటే జేబులో కుడిపక్క జేబు ఉంటుంది ఈ జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వడానికి ఎవరికి కూడా మనసు ఒప్పదు కానీ వాళ్ళందరూ ఎందుకు ఇస్తున్నారంటే మీ యొక్క సిన్సియారిటీ మీ యొక్క మార్కుల్ని చూపించి శ్రీనివాస్ గారు వాళ్ళందరి దగ్గర ఒక విధంగా చెప్పాలంటే మీకోసం మీ ఎదురుకుండా కనపడే మీ సారు కాదు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో వినయంగా స్కూల్లోకి వచ్చి మీరు చదవలేదంటే కోపం ఎందుకు వస్తుందంటే ఆయనకి మీరు బాగా చదవకపోతే కనుక ఆయనకి అక్కడ లోపల బాధగా ఉంటుంది
వాళ్ళందరి దగ్గరికి నా పిల్లలు చదువుకుంటున్నారండి అంటున్నారు. నాకు ముగ్గురు పిల్లలు, నా ముగ్గురు పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. నా జీవితంలో నాకు కూడా 60 ఏళ్ళు వస్తున్నాయి, కానీ నాకు చాలా ఇంపార్టెంట్గా మీకు ఒకసారి చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, నా పిల్లల ముగ్గురిని నేను చదివించడానికి నా జీవితం దరిదాపుగా 40 సంవత్సరాలు పట్టింది. నాకు 40 సంవత్సరాలు వాళ్ళని బాగా సెటిల్ చేయడానికి నాకు 40 సంవత్సరాలు పట్టింది, వాళ్ళంతా బాగా సెటిల్ అవ్వడానికి. మరి 1225 మంది పిల్లల్ని సెటిల్ చేయడానికి ఎంత కష్టతరమైన విషయం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది. అందువల్ల ఏంటంటే, నాకు మొట్టమొదటి స్టూడెంట్ దగ్గర నుంచి నాకు తెలుసు శ్రీనివాస్ గారు. ఎందుకంటే, అరే ఇంట్లో పచ్చడి మెతుకులు కూడా లేవురా అనేవాడు. అప్పుడు నేను నెలకి 5000 రూపాయలు పచ్చడి పంపించేవాడు. పచ్చడి పంపిస్తే ఆ పచ్చడి కలిపి ముద్దలు నోట్లో పెట్టేవాడు పిల్లలకి. అమ్మ చేతుల్లో ముద్దలు పెట్టేవాడు, ఆ వండి అన్నం వండి ముద్దలు చేతితో పెట్టేవాడు. ఆ పెట్టిన ముద్దలు తిని ఆ పిల్లలు శ్రావణి అమ్మాయి పేరు, ఏం పేరు, శ్రవంతి, కళ్యాణి, వీళ్ళందరూ కూడా తండ్రి కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఇవాళ మగపిల్లలు వాళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళు చేస్తున్న సేవ కానీ ఇవన్నీ చూస్తుంటే నా కళ్ళ ముందు నీళ్ళు వచ్చినాయి. కారణం ఏంటంటే, మీరు అందరూ కూడా కష్టపడి ఒక గురువుకి మీరు ఇస్తున్నటువంటి గౌరవం ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజులు మీవి, మీ రోజుల్ని డిసైడ్ చేయాల్సిన పాత్ర మీ మీదే ఉంది. ఏదో ఊరినే ఇవాళ ఉంది, ఒకరోజు అవకాశం వచ్చింది, దీనికోసం 10 రోజులు మీరు అంతా కష్టపడి డ్యాన్సులు అన్నీ చేశారు, కానీ మీరు పే బ్యాక్ టు సొసైటీ ఉండాలి. పే బ్యాక్ టు సొసైటీ అంటే, ఇప్పుడు చదువుకోవాలి, రాబోయే రోజుల్లో ఒక స్టూడెంట్ని మీరు కూడా తీసుకొచ్చి ట్రస్ట్లో పెట్టి వాళ్ళకి మీరు దాతలు అవ్వాలి. ఎంతమంది మీరు ముందుకు వస్తారు దీనికోసం? నిజంగా ముందుకు వస్తారా? మీరంతా బాగా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఒకళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగం వచ్చినప్పుడు ట్రస్ట్ను మర్చిపోతారా? అందువల్ల మీరు అందరూ కూడా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల కోసం తిరిగేటువంటి వాళ్ళు. మీరు ఎవరికి మాటిస్తున్నారంటే ప్రజాప్రతినిధులు మాటిస్తున్నారు. వాళ్ళు రోజు నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే కష్టపడి పనిచేసి రాబోయే రోజుల్లో మంచి విద్యార్థులుగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి శ్రీనివాస్ గారి యొక్క పర్మిషన్తో ఇక్కడ ఉన్నటువంటి అందరూ, ఈ గ్రౌండ్లో ఉన్న అందరూ ఒక్కసారి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా. శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా అందరం నేను స్టార్ట్ అన్న తర్వాత మీరు కూర్చోండి. శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు కూర్చోవాలి. ఆయన కూర్చుని ఉంటారు, మీరందరూ పూలు జల్లుతున్న ఫీలింగ్లో ఆయనకి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి. నేను స్టార్ట్ అన్న తర్వాత మీరందరూ స్టార్ట్ చేసి నేను స్టాప్ అనగానే ఆపేయాలి. ఓకే, ఇది మీరు పూలు జల్లుతున్న ఫీలింగ్లో చేయాలి తప్పకుండా. అందరూ కూడా లెట్ అస్ స్టార్ట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్, స్టాప్. మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సంస్థ మరింత పెరగాలని, దాంట్లో మేమంతా ఉండాలని, యాదవ్ గారు చెప్పినట్టుగా మేమంతా కూడా మీతో పాటు ఉంటామని, కలిసి నడుస్తామని, సంస్థకు ఏ సమస్య వచ్చినా కూడా ఎంత దూరంలో ఉన్నా బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే శ్రీనివాస్ గారు వాకింగ్ టైంలో నాకు సమయం ఇస్తారు, పొద్దున్నే ఆ టైంలో ఫోన్ చేస్తారు, ఎరా ఎలా ఉన్నామంటే, అంటే ఇలాగ ట్రస్ట్ యాక్టివిటీ ఏంటి, 10 నిమిషాలు మాట్లాడతారు. 10 నిమిషాలు మాట్లాడినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆ రోజు నా కష్టాలన్నీ మర్చిపోతాను. అందుకని మీరందరూ కూడా మంచి అభివృద్ధి రగాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు.